నిన్న కూడా సెన్సెక్స్ 102 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ కూడా 63 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ఇంకా మనకు ఈరోజు బోర్డు సమావేశాలు, విండోస్ టవర్స్, సీ టైర్స్, టేక్ మహేంద్రా, న్యూజెన్ సాఫ్ట్వేర్, కాల్గేట్, విక్రా, రామ్కో సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, సిబిఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎంసీఏ, హోమ్పోస్ట్, 3i ఇన్ఫోటెక్, ఎల్కేపీ సెక్యూరిటీస్, క్విక్ హిల్ టెక్, స్వరాజ్ ఇంజనీరింగ్, సువర్ణ లైఫ్ సైన్స్, ఎస్ఆర్ఎఫ్, వర్ధమాన్ స్టీల్స్, మంగళ మార్గం, ఇవన్నీ కూడా మనకు ఈరోజు బోర్డు మీటింగ్లు ఉన్నాయి. అదేవిధంగా ఐసిఐసి రికార్డు లాభాలు, Q3లో 5,511 కోట్లు, ఆదాయం 20,26,030 కోట్లు, ఐఐటి ఫార్మా హెల్త్ కేర్ స్కీమ్స్, ఆదిత్య బిర్లా సన్లైఫ్, నిఫ్టీ ఐటి ఈటీఎఫ్, అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు, ఇంకా మనకు కోల్ ఇండియా, మిషస్ బేకర్స్ ఫుడ్, ఎల్కే సెక్యూరిటీస్ కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా ఐపీఎల్ కూడా ఉన్నాయి. ఈరోజు కూడా కొన్ని షేర్లు అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఈ వారం అంతా కూడా కొంత ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉన్నది. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకు నమస్తే.